విజయవాడ ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఎంసీ విడుదల చేస్తున్న తాగునీరు గోధుమ రంగులో వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని పటమట, మొగల్రాజపురం, వంటోను ప్రాంతంలోని అనేక కాలనీల్లో వీఎంసీ విడుదల చేస్తున్న నీరు రంగు మారటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోధుమ రంగులో వస్తున్న నీటిలో మట్టి పేరుకుపోతుందని, పురుగులొస్తున్నాయని చెబుతున్నారు. ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో కొనుగోలు చేసి తాగుతున్నామన్నారు. మాకొక 10 డేస్ నుంచి అండి వాటర్, డ్రింకింగ్ వాటర్ చాలా మురిగ్గా వస్తున్నాయి అండి. ఈ పక్కన డ్రైనేజ్ ఉంది, అవి కూడా కలుస్తున్నాయి ఏమో అని మాకు డౌట్గా ఉంది. ఏ రోజుకి ఆ రోజు ఇవాళ పోతుంది అంటే అదిగోండి నీళ్ళు కూడా తీసుకొచ్చాం. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. కొంచెం ఈ వాటర్ గురించి శ్రద్ధ తీసుకొని, ఎక్కడన్నా ఏమన్నా డ్రైనేజ్ పైపులు కలుస్తున్నాయా లేకపోతే ఏంటి దేనివల్ల ఇలా వస్తున్నాయి అనేది కనిపెట్టి మీరు కొంచెం మంచి వాటర్ వచ్చేలా చూడండి. మేము అన్ని ట్యాక్సులు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఒకరోజు ఆపింది లేదు, లేట్ చేసేది లేదు. ఈ పరిష్కారం మాత్రం జరగట్లా 10 రోజుల నుంచి 12 రోజుల నుంచి వస్తున్నాయండి బాగా మురిగ్గా. ఆ వాటర్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ క్యాన్లు కొనుక్కొచ్చుకొని తాగుతున్నామండి. అసలు ఈ నీళ్లు అసలు దాదాపు 20 రోజుల నుంచి అండి అసలు ఎంత చండాలంగా వస్తున్నాయి. మేము మినరల్ వాటర్ తాగమండి, ఇవే కాసుకుని వడకట్టుకుని తాగుతాం. అసలు మేము సీనియర్ సిటిజన్లు అండి, అసలు ఇంత బోర్లోంచి ఇంత ముందు ఇప్పుడు వచ్చిన దాఖలాలు ఇవ్వండి, అసలు ఎందుకో చాలా మార్పు వచ్చేసిందండి. ఎర్రగా వస్తున్నాయండి బురదలో, చాలా రిసుగు పెడుతున్నామండి వాటర్ మూలంగానే. అసలు బకెట్లు అడుగుని ఇంత మందాన్ని పేరుకుని ఉంటున్నాయండి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళం ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఒళ్ళు దురదలొచ్చేసినాయండి 15 రోజులకే. వీఎంసీ విడుదల చేస్తున్న తాగునీటిలో డ్రైనేజ్ నీరు కలుస్తుందేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరా పైప్ లైన్లు అనేక చోట్ల దెబ్బతిన్నాయని చెబుతున్నారు. శుభ్రమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మున్సిపాలిటీ వాటర్, మాకు ఈ వాటరే తాగుతూ అలవాటు అండి. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ వాటర్ 15 రోజుల నుంచి మామూలుగా మురికి నీళ్ళు లాగా వస్తున్నాయండి. మాకు ఆ నీళ్లే అలవాటు. అవి వాటి వల్ల ఎన్ని ప్రాబ్లాలు వస్తాయో మీకు తెలుసు కదండి. పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ టిన్నులు తెచ్చుకుంటున్నామండి మేము. ఇప్పుడు ప్రెసెంట్ డ్రింకింగ్ వాటర్ అండి మంచినీటి ఇబ్బందితోటి చాలా ఇబ్బంది పడుతున్నామండి. కలుషితం అయిపోయినాయి. మరి ఎక్కడగా డ్రైనేజీ వాటర్ కలుస్తుందో లేకపోతే ఇంకే వాటర్ కలుస్తుందో మాకైతే తెలియదు. గత 10 రోజుల నుంచి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నామండి. అదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. వాటర్ కూడా థిక్గా ఉన్నాయండి, బాగాను బ్రౌన్ కలర్లో అట్లా వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఇప్పటి వరకు కూడానండి మేము మున్సిపల్ వాటరే తాగుతాము. అలాంటిది ఈ 10 రోజుల నుంచి బాటిల్స్ కొనుక్కొచ్చుకొని లేకపోతే వాటర్ టిన్నులు కొనుక్కొచ్చుకొని తాగాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి మా బాధను అర్థం చేసుకుని మాకు సత్వరమే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని మాకు సత్వరమే పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామండి.